ఈ క్లాస్లో మనం టీసీఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, అంటే డేటాని స్టోర్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, వీటిల్నే ట్రాన్సాక్షన్స్ అంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి మనకి మెయిన్గా కమిట్ టు, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని మూడు కమాండ్స్ ఉంటాయి. మరి అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు, అంటే మనం డేటాబేస్లో మీరు ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, ఏం చేసినా సరే టేబుల్స్లో, ఇవి టెంపరవరీగా ఆరాకిల్లో అయితే ర్యామ్లో స్టోర్ అవుతుంటాయి. వాటిని పర్మనెంట్ చేయాలంటే మీరు కమిట్ అనేది యూజ్ చేయాలి. ఏమంటే మేము ఇప్పుడు దాకా కమిట్ చేయలేదు కదా, మరి ఎట్లా స్టోర్ అయి ఉన్నాయి, మరుసటి రోజుకి, నెక్స్ట్ డేకి మీరు ఎట్లా చూడగలుగుతున్నారంటే, మీరు క్లోజ్ చేసేటప్పుడు అది అడుగుతుంది, డూ యూ వాంట్ సేవ్ చేంజెస్, డూ యూ వాంట్ టు కమిట్ అని. లేదంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే కమిట్ చేసుకుంటూ పోతుంది. కమిటింగ్ అంటే ఏం లేదు, బఫర్లో ఉండేదాన్ని, అంటే ర్యామ్లో టెంపరవరీగా ఉండే వాటిని డేటాబేస్లోకి, డిస్క్లోకి, హార్డ్ డిస్క్లోకి పర్మనెంట్గా స్టోర్ చేయడమే కమిటింగ్. మరి ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కమిట్స్ ఉన్నాయి, ఇంప్లిసిట్ కమిట్, ఎక్స్ప్లిసిట్ కమిట్. ఇంప్లిసిట్ కమిట్ అనేది అరాకిల్లో డీడీఎల్ కమాండ్స్కి ఆటోమేటిక్గా చేసుకుంటుంది, అదే సిస్టమే. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కమిటెడ్ బై ద సిస్టమ్ బై డిఫాల్ట్. అంటే డీడీఎల్ కమాండ్స్ ఏంటి, క్రియేట్ చేయడం, ఆల్టర్ చేయడం, అవి ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోవాలి. అవి వాటిని ట్రాన్సాక్షన్స్ అని కూడా అనో, కాకపోతే వాటిని డేటాబేస్లోకి పర్మనెంట్గా తీసుకెళ్తుంది. ఎక్స్ప్లిసిట్ కమిట్ అంటే మనం కమిట్ అనే కమాండ్ ఇచ్చేదాకా అవి టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. డేటా సేఫ్గా డేటాబేస్లోకి వెళ్ళాలి, పర్మనెంట్గా ఉండాలి అంటే మీరు కమిట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయడం బెటరు. అంటే కొన్ని కొన్ని ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ చేసినప్పుడు ఎక్స్ప్లిసిట్గా మీరు కమిట్ అనేది ఇవ్వాలి. ఇదే అరాకిల్లో కాకుండా ఎస్క్యూఎల్ సర్వర్లో అనుకోండి, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో, అక్కడ ఆటో కమిట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఆటో కమిట్ పెట్టుకోవచ్చు, అది ఎలానో చూపిస్తాను. అక్కడ బై డిఫాల్ట్ ఆటో కమిట్ ఉండిద్ది. మరి బై డిఫాల్ట్ ఆటో కమిట్ అంటే మీరు ఏది చేసినా, ఇన్సర్ట్ చేసినా, డిలీట్ చేసినా ఆటోమేటిక్గా కమిట్ అయిపోతూ ఉండిద్ది. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఎక్స్ప్లిసిట్ కమిట్ని పెట్టుకోవచ్చు, అంటే మనం చెప్పినప్పుడే కమిట్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు అక్కడ కూడా, బట్ అది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడేమో మనం డిఫాల్ట్గా ఉండదు, మనం ఇవ్వాలి కమిట్ అనేది. మరి రోల్ బ్యాక్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ టెంపరవరీగా ఆ బఫర్లో ఉంటాయి కదా, ఆ ర్యామ్లో ఉంటాయి కదా, వాటిల్ని క్యాన్సిల్ చేయడం, వెనక్కి తెచ్చుకోవడమే రోల్ బ్యాక్. మరి అంటే వాటిని డేటాబేస్లోకి పర్మనెంట్గా వెళ్ళక ముందరే మనం రోల్ బ్యాక్ చేస్తాం. ఒకవేళ కమిట్ ఇచ్చేసాం అనుకోండి, కమిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం అనేది ఉండదు. రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అనేది ఉంటుంది. టు సేవ్ పాయింట్ అంటే మనం కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్కి టెంపరవరీ పాయింట్స్ అనేటివి పెట్టుకుంటాం. అంటే సపోజ్ రెగ్యులర్గా ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్, ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఇట్లా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చేస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి మీరు రోల్ బ్యాక్ అన్నారనుకోండి, మీరు చేసినటువన్నీ క్యాన్సిల్ అయిపోతాయి టోటల్గా. ఒక 2 hours or 3 hours వర్క్ చేశారు కష్టపడి, మరి దాంట్లో ఏదో కొన్ని చేంజెస్ మాత్రమే మీరు రోల్ బ్యాక్ చేయాలి. టోటల్ రోల్ బ్యాక్ అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి, కమిట్ అంటే మొత్తం పర్మనెంట్ అయిపోతాయి. మరి అందుకనే మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని ఒక 15 minutes ఒకసారి లేదంటే ఒక 10 ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క పాయింట్ అనేది పెట్టుకుంటాం.
దానికి ఒక పేరు పెడతాం, సేవ్ పాయింట్ ఏ, సేవ్ పాయింట్ బి, అట్లా ఏదో ఒక పేరు, ఏబీలు కానీ ఎక్స్వైజెడ్లో ఏదో మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఏ పాయింట్ వరకు మీరు క్యాన్సిల్ చేయాలో ఆ పాయింట్ వరకు, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అంటే ఆ పాయింట్ వరకు అవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ఇక్కడ టీసీఎల్ కమాండ్స్ చేసే యాక్టివిటీస్. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని టేబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి, లైక్ ఈ కస్టమరు, స్టూడెంటు ఇవన్నీ ఉన్నాయి. నేను ఇంకో కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తాను. ప్రొడక్ట్ పిఐడి నంబర్ ఆఫ్ సంథింగ్ 3, పి నేమ్ అండ్ క్వాంటిటీ ప్రైస్. ఇట్లా ఒక టేబుల్ని ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ని ఇచ్చేదానికి చూస్తాను. రిఫ్రెష్ అనండి. ఇదేటో ఈ టేబుల్ ఇక్కడ రావడం జరిగింది. ఇందులోకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ టేబుల్ ప్రొడక్ట్ వాల్యూస్ అని సమ్ 100 పెన్ 30 క్వాంటిటీ ప్రైస్ 20 రూపీస్. ఓకే, ఒక రో ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ 101 పెన్సిల్ ఇట్లా సెకండ్ రో ఇన్సర్ట్ చేసాం. మీకు ఈ కమిట్ టు రోల్ బ్యాక్ అనేటివి ఇక్కడ కూడా ఉన్నాయి, చూడవచ్చు మీరు. రోల్ బ్యాక్, కమిట్. మరి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ప్రొడక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డేటా మనకి చూపిస్తుంది. ఈవెన్ ర్యామ్లో ఉన్నా కానీ ఆ డేటాని చూపిస్తుంది ఇక్కడ క్లియర్. మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే రోల్ బ్యాక్ అంటానండి, లేదంటే కమాండ్ ఇక్కడ ఇస్తాను రోల్ బ్యాక్. నాకు ఆ చేసిన రికార్డ్స్ వద్దు, రోల్ బ్యాక్ ఇచ్చేసాను. మరి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూడండి, ఆ డేటా ఉండదు. ఎందుకో, మీరు 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారు, ఆ ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని రోల్ బ్యాక్ చేశారు. అదే నేను ఇప్పుడు లైక్ మళ్ళీ 100 పెన్సిల్ అండ్ 101 పెన్ మళ్ళీ 2 రికార్డ్స్ని ఇచ్చానండి, మళ్ళీ వచ్చాయి, డేటా అనేది రావడం జరిగింది. ఈసారి నేనేం చేస్తాను, ఓకే కమిట్ అంటాను. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి అవి? ర్యామ్లో ఉన్నాయి టెంపరవరీగా. మరి ఇప్పుడు కమిట్ అనగానే ఓకే డేటాబేస్లోకి పర్మనెంట్గా వెళ్ళిపోయి ఉంటాయి, అంటే హార్డ్ డిస్క్లోకి పర్మనెంట్గా వెళ్ళిపోయాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అప్లై చేస్తాను. నో యూజ్. లాస్ట్ కమిట్ తర్వాత, లాస్ట్ కమిట్ వరకు చేసినటువంటి పర్మనెంట్ అయిపోయి ఉంటాయి. లాస్ట్ కమిట్ తర్వాత ఇప్పుడు ఏదైనా చేస్తే ఇప్పుడు చూడండి, రోల్ బ్యాక్ చేశాను కానీ ఈవెన్ రిఫ్రెష్ చేసినా కానీ ఆ డేటా అట్లానే ఉంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినా అదే వస్తుంది. సార్ మీరు ర్యామ్లోకి వెళ్తాయి అన్నారు కదా సార్, ర్యామ్లో మనం ఎక్కడ చూసుకోవచ్చు సార్? ర్యామ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అవును సార్, ర్యామ్లో ఉన్నా డేటాబేస్లో ఉన్నా ఇక్కడైతే కనిపిస్తాయి.
ర్యామ్ అనేది ఏంటి, టెంపరవరీ మెమొరీ. అది ఎప్పుడు వరకు ఓకే ఉంటుంది, అది మీరు కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసేదాకే ఉండుద్ది. ఓకే, కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఏదైనా అంతే, ర్యామ్లో మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో అది ర్యామ్లో ఉన్నట్లయితే, ఇప్పుడు మొబైల్లో కూడా అంతే, మీరు ఏదన్నా చేశారు అది మీ సిమ్లోకి, అంటే ఐ మీన్ మీ మెమరీ కార్డులోకి వెళ్తే అది పర్మనెంట్ అయినట్టు. అలా కాకుండా టెంపరవరీగా ఏదైనా సపోజ్ టైప్ చేస్తూ ఉన్నారు, టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి మీరు సెండ్ చేయకుంటానో ఏదో మెసేజ్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, మీరు చేస్తున్నదంతా ఇక్కడ ర్యామ్లో చేస్తున్నట్టు అర్థం. సో మీకు మొబైల్ కూడా అంతే, మెమొరీ ఎంత అంటారు, ఈ ర్యామ్ ఎంత ప్లస్ ఆ మెమొరీ ఎంత, పర్మనెంట్ మెమొరీ అంటే మీకు మెమొరీ కార్డులో ఉండే మెమొరీని పర్మనెంట్ మెమొరీ అంట. ర్యామ్ దేనికి ఉపయోగపడుతుంది, దాంట్లో ఉండేదాన్ని, దేంట్లో ఉండేదాన్ని, సపోజ్ మీ మెమొరీ కార్డులో ఉండేదాన్ని ఇప్పుడు ఏదన్నా ఒక వీడియోనో ఏదన్నా ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి మీడియేటర్గా ఈ ర్యామ్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట, బఫర్. ఇది ర్యామ్ వయా ర్యామ్ ద్వారా మీకు ఆ విజిబిలిటీ అనేది ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఇవి డేటాబేస్లోకి వెళ్ళిపోయాయి, మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడికి వస్తాయి, మళ్ళీ ర్యామ్లోకి వచ్చి టెంపరీగా ఉంటాయి. ఏ ఫైల్ అయినా సరే మీరు ఓపెన్ చేశారంటే ఒక ఫైలు, అది హార్డ్ డిస్క్లో నుంచి లేదంటే మెమరీ కార్డులో నుంచి మీకు వర్క్ చేసేది మాత్రం ర్యామ్లోనే. మళ్ళీ దాన్ని సేవ్ అంటారు చూడు, సేవ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఏదైనా ఫైల్ని సేవ్ చేస్తే కానీ ఉండదు అంటారు, అప్పుడు దాకా కనిపిస్తూనే ఉన్నది కదా, అప్పుడు దాకా ఎక్కడ చేస్తున్నట్టు మీరు, ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేస్తున్నారు సేవ్ చేయలేదు ఇప్పుడు వరకు, అప్పుడు దాకా టైప్ చేస్తున్నారు అంతా కనిపిస్తూనే ఉంది, ఎక్కడ చేస్తున్నారు, అదంతా ఎక్కడ స్టోరేజ్ ఉంటుంది, ర్యామ్లో ఉంటుంది. ఎప్పుడైతే సేవ్ అంటారో, సేవ్ అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది, డిస్క్లోకి వెళ్తుంది, హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ ఒక పేరు పెట్టుకొని వెళ్తుంది, అదే ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. బట్ ఇక్కడ ఫైల్ కాదు, ఇక్కడ డేటా రికార్డ్స్ అనేటివి ఆ విధంగా దొరుకుతాయి. ఓకే సార్, మొత్తానికి మనకి కమిట్ టు రోల్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్సర్ట్ చేస్తానండి, లైక్ ఐ విల్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ అండ్ ఇట్లా ఇన్సర్ట్ చేశాను. ఇది లాస్ట్ కమిట్కి తర్వాత వచ్చింది, ఇది మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసింది. నౌ ఐ కెన్ రోల్ బ్యాక్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, మూడు రికార్డ్స్ ఉన్నాయా, కానీ ఇప్పుడు రోల్ బ్యాక్ అంటాను అండు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, అది పోయింది. కమిట్ ఎప్పుడు చేశారు, రెండో రికార్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ చేశారు, కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రికార్డ్ చేశారు, అదే అంటే అది ర్యామ్లో ఉంది అని అర్థం. అర్థమైందా, మళ్ళీ ఇప్పుడు నేను ఈ సోప్ని మళ్ళీ ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ వచ్చింది సోప్ అనేది, ఆఫ్కోర్స్ రెండు సార్లు టెస్ట్ చేసిరాను. ఓకే, ఇప్పుడు పొరపాటున రెండు సార్లు వచ్చింది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తే మొత్తం పోయింది. ఓకే, రోల్ బ్యాకే, నేను రోల్ బ్యాక్ ఇక్కడ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా లేదంటే ఇక్కడ రోల్ బ్యాక్ అని ఇచ్చినా ఒకటే. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ సోప్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కమిట్ అంటాను. కమిట్ అన్న తర్వాత మీరు చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రోల్ బ్యాక్ అంటాను, నో యూస్, ఎందుకంటే పర్మనెంట్ అయిపోయాయి ఇవి, అదనమాట. అదే ఇప్పుడు నేను అంటే నాట్ ఓన్లీ ఇన్సర్షన్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సోప్ రికార్డ్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేస్తాము, డిలీట్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ పిఐడి ఈక్వల్ టు 102. ప్రొడక్ట్ ఐడి 102ని నేను అంటే సోప్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీటెడ్. మీరు కావాల్సింటే ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
ప్రొడక్ట్ డిలీట్ అయిపోయింది కదా, పొరపాటు డిలీట్ చేశాను ఇది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఆ సోప్ మళ్ళీ వచ్చేసింది మనకి, అది కమిట్కి రోల్ బ్యాక్కి ఉన్న బాండింగ్ అన్నమాట. మరి ఇప్పుడు సేవ్ పాయింట్ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే, ఇప్పుడు మనకి మూడు రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కమిట్ చేసాం, ఆ తర్వాత నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ మొదలు పెడతాను. అవి ఇన్సర్షన్స్ అప్డేషన్స్ డిలీషన్స్ ఏవో నా ఇష్టానికి చేసుకుంటూ పోతాను. బట్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సేవ్ పాయింట్ అని ఒక పాయింట్ నేమ్, ఒక నేమ్ని టెంపరవరీగా క్రియేట్ చేస్తాను. సపోజ్ ఏ అని ఇస్తాను దానికి పేరు. ఓకే, సేవ్ పాయింట్ ఏ. ఓకే, ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయిపోయింది. మరి ఈ పాయింట్ క్రియేట్ అయిన తర్వాత ఏ కింద నేను సపోజ్ ఐ విల్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్, దట్ ఈస్ 103. ఇలా ఇస్తున్నాను. ఓకే, తర్వాత అట్లా ఇన్సర్షన్స్. ఓకే, ఒక ఇన్సర్ట్ చేసాం అనుకున్నాం, చాలా చేయాలి. మామూలుగా సేవ్ పాయింట్ యొక్క యూజ్ ఏంటంటే చాలా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏ అనే పాయింట్ కింద చాలా చేశారు అనుకుందాం. ఓకే, అయిపోయింది. తర్వాత నేను సేవ్ పాయింట్ బి అంటాను. సేవ్ పాయింట్ బి, ఇప్పుడు బి అనే పాయింట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అంటే డిలీషన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇన్సర్షన్ పెడుతున్నాను, లేదంటే డిలీషన్ పెడదాం. దేని డిలీషన్ పెడతాను, లైక్ ఇప్పుడు ఇన్సర్ట్ చేశాం కదా హెయిర్ ఆయిల్, హెయిర్ ఆయిల్నే తీసేద్దాం. చూడండి, డిలీట్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ పిఐడి ఈక్వల్ టు 103. 103 కదా, ఎస్. ఓకే, సేవ్ పాయింట్ బి కింద ఒక రికార్డ్ని డిలీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సేవ్ పాయింట్ సి అని ఇంకొక పాయింట్ని క్రియేట్ చేసుకున్నాను. దీని కింద ఏం చేస్తానంటే, లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు అయితే ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం, ఆ రికార్డ్ని డిలీట్ చేసాం. సోప్స్ 20 ఉన్నాయి క్వాంటిటీ, లేదా సోప్ యొక్క రేట్ని 10 ఉంది, నేను 30 చేస్తాను దాన్ని. అప్డేట్ ప్రొడక్ట్ సెట్, ఏం సెట్ చేయాలి, ప్రైస్. ప్రైస్ ఈక్వల్ టు 30 రూపీస్ వేర్ పిఐడి ఈక్వల్ టు 102. 102 అయినా సోప్, ఎస్ 102 అయింది. సో ఇప్పుడు చూడండి 30 రూపీస్ అయిపోయింది. సో ఇప్పుడు మూడు పాయింట్స్ ఉన్నాయి, మూడు పాయింట్స్ కింద నేను ఒక్కొక్క ట్రాన్సాక్షనే చేశాను. మామూలుగా సేవ్ పాయింట్ యొక్క యూజ్ ఏంటి, ఒక చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీరు ఒక్కొక్క పాయింట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. మరి ఇప్పుడు నేను రోల్ బ్యాక్, అవి వాటిల్లో ఆయా పాయింట్లో ఇన్సర్షన్స్ చేస్తుండొచ్చు, కొన్ని కొన్ని డిలీషన్స్ చేస్తుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, రోల్ బ్యాక్ టు సి అంటానండి. సారీ, రోల్ బ్యాక్ టు, మనం సింటాక్స్ చూడొచ్చు ఇక్కడ, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్, రోల్ బ్యాక్ టు సి అంటాను. సో సి వరకు రోల్ బ్యాక్ అయింది. సి తర్వాత మనం ఏం చేసాము, దీన్ని 30 రూపీస్గా అప్డేట్ చేసాం. సో ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, చూడండి ఏమైంది, సి తర్వాత చేసింది క్యాన్సిల్ అయిపోయిందా,
అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తాను, రోల్ బ్యాక్ టు బి అంటాను. బి అన్నప్పుడు బి తర్వాత ఏం చేస్తున్నాం మనము, ఆ హెయిర్ ఆయిల్ని డిలీట్ చేస్తున్నాం. అది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, చూడండి వచ్చేసింది. అది రోల్ బ్యాక్ టు ఏ అంటాము. ఏ తర్వాత ఏం చేస్తున్నాము, ఈ హెయిర్ ఆయిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. ఇలాగనమాట సేవ్ పాయింట్స్ వర్క్ అయింది. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్. అదే తర్వాత ఇక్కడ ఈ టీసీఎల్ దీంట్లోనే సెట్ ట్రాన్సాక్షన్ అని ఉంది. ఇదేంటంటే, యూజింగ్ సెట్ ట్రాన్సాక్షన్ ఇన్ యువర్ అరాకిల్ టు బిగిన్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ఆప్షనల్. అంటే కొత్త ట్రాన్సాక్షన్ మీరు స్టార్ట్ చేస్తున్నారని, ఏ న్యూ ట్రాన్సాక్షన్ బిగిన్స్ ఇంప్లిసిట్లీ విత్ ద ఫస్ట్ డిఎంఎల్ స్టేట్మెంట్ దట్ యు ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ యు మేక్ ద డేటాబేస్ కనెక్షన్. ప్రతిసారి కూడా కొత్త ట్రాన్సాక్షన్ అనేది మీరు డిఎంఎల్ స్టేట్మెంట్ అంటే ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ ఏదైనా చేసినప్పుడు ఆటోమేటిక్గా కొత్త ట్రాన్సాక్షన్ బిగిన్ అవుతుంది. ఆర్ విత్ ద ఫస్ట్ డిఎంఎల్ స్టేట్మెంట్ దట్ యు ఎగ్జిక్యూట్ ద ఫాలోయింగ్ ఏ కమిట్ ఆర్ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ కమిట్ ఇచ్చిన తర్వాత కొత్త ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ అవుతుంది. స్టార్టింగ్లో బిగిన్ అవుతుంది డిఎంఎల్ స్టేట్మెంట్ చేసినప్పుడు, లేదంటే కమిట్ రోల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అయినా కొత్త ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. యునీట్ టు యూజ్ సెట్ ట్రాన్సాక్షన్ ఓన్లీ వెన్ యూ వాంట్ ట్రాన్సాక్షన్ అట్రిబ్యూట్ సచ్ యాజ్ రీడ్ ఓన్లీ దట్ ఆర్ నాట్ ద డిఫాల్ట్. అంటే ఈ సెట్ ట్రాన్సాక్షన్ అనేది దేనికి వాడతాము, రీడ్ ఓన్లీ అనే దానికి పెట్టుకునే దానికి వాడతాం. మామూలుగా మీకు వచ్చేసి రీడ్ రైట్ మోడ్లో ఉండిద్ది. రీడ్ ఓన్లీ దేనికి వాడతాం అనేది చూసినట్లయితే, ద సెట్ ట్రాన్సాక్షన్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్, ఎనీ చేంజెస్ యూ మేక్ టు ద డేటా ఫాలోయింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ మేడ్ పర్మనెంట్ అంటిల్ యూ ఇష్యూ ఎ కమిట్. అది ఎటు తెలిసిందే, కమిట్ ఇచ్చేదాకా చేంజెస్ ఇది కావు. ఫర్దర్ దోస్ చేంజెస్ ఆర్ నాట్ విజబుల్ టు ది అదర్ యూజర్స్ అంటిల్ యూ ఇష్యూ ఎ కమిట్. అదండి, అంటే ఇక్కడ మీరు ఒక ట్రాన్సాక్షన్ని యూజ్ చేస్తున్నప్పుడు మీరే, మీరు డెస్క్టాప్ మీ సిస్టమే ఉంది, ఇక్కడ మీరే ఉన్నారు, ఒక్కరే సింగిల్ యూజరే మీరు. అలా కాకుండా నెట్వర్క్లో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మెయిన్గా నెట్వర్క్లో యూజ్ అవుతుంది. నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలామంది చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు మీరు సెట్ ట్రాన్సాక్షన్ రీడ్ ఓన్లీ అని పెడతారు. మరి ఈ రీడ్ ఓన్లీ ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, చూడండి, ద ఇట్ ఈస్ ఎ రీడ్ ఓన్లీ ట్రాన్సాక్షన్ దట్ డస్ నాట్ అలో ఇన్సర్ట్ అప్డేట్ అండ్ ద డిలీట్ డిఎంఎల్ స్టేట్మెంట్స్. అది ఇచ్చిన తర్వాత మీరు దాంట్లో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవి ఇచ్చేదానికి లేదు. రీడ్ రైట్ అంటే దిస్ ఈస్ ద డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ టైప్ స్పెసిఫైడ్ యాజ్ రీడ్ రైట్ ట్రాన్సాక్షన్ అలోస్ అస్ టు ఇష్యూ స్టేట్మెంట్ సచ్ యాజ్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. రీడ్ ఓన్లీ ఇచ్చినప్పుడు మీరు ఇన్సర్షను అప్డేషను డిలీషను ఇవి అప్లై చేసేదానికి లేదు. నెట్వర్క్లో ఉన్నప్పుడు వేరే యూజర్స్కి మీ యొక్క డేటా కనిపించకుండా ఈ రీడ్ ఓన్లీ సెట్ ట్రాన్సాక్షన్ అని ఆ ట్రాన్సాక్షన్ నేము కూడా ఇచ్చుకోవచ్చు, అవి సెట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా తెలియాలి అంటే మీకు జనరల్గా నెట్వర్క్ సెషన్స్ యూజ్ చేయాలి,
లేదంటే మీ సిస్టంలోని ఇంకొక లాగిన్లో కనెక్ట్ చేసి ఆ లాగిన్లో దాంట్లో ఉండే డేటాని దీంట్లోకి యాక్సెస్ చేయాలి. అవి ఎట్లా గ్రాంటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను నేను. ప్రస్తుతానికి ఈ సెట్ ట్రాన్సాక్షన్ అనేది జస్ట్ పర్పస్ ఏంటో గుర్తుపెట్టుకుంది అంతే. మెయిన్గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి అదర్ యూజర్స్కి కమిట్ ఇచ్చేదాకా కనిపించవు మీ డేటా మీరు చేస్తున్నది. ప్లస్ రీడ్ ఓన్లీ పెట్టుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఆటో కమిట్ అనేది ఉంటుంది. ఆటో కమిట్ అంటే సెట్ ఆటో కమిట్ ఆన్ అన్నాం అనుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఇప్పుడు నేను లైక్ ఇంతకు ముందర ఇచ్చినట్లుగా 103 హెయిర్ ఆయిల్ అని ఇస్తాను. ఓకే, దానికి ముందర ఇది ఇవ్వకపోయే ముందర నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్ ఆటో కమిట్ ఆన్ అని పెడతాను. సెట్ ఆన్, ఇది ఒక్కసారి ఆన్ చేసాం. ఇట్లా ఆటో కమిట్ని ఒక్కసారి ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదైనా మీరు కమాండ్ని అప్లై చేయండి. లైక్ ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేయగానే ఏమైంది, 1 రో ఇన్సర్టెడ్, దాని తర్వాత ఇమీడియట్గా ఏమొచ్చింది, కమిట్ ఆల్సో కంప్లీటెడ్. ఇన్సర్ట్ చేసినా అప్డేట్ చేసినా ఏది చేసినా సరే, సపోజ్ ఈ హెయిర్ ఆయిల్కే నేను లైక్ అప్డేట్ ప్రొడక్ట్ సెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 వేర్ పిఐడి ఈక్వల్ టు 103 103 కదా, దానికి ప్రైజు 100 రూపీస్ సెట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశాను, అప్డేట్ చేశాను, అప్డేట్ అయింది, ఎంబటేక్ కమిట్ అయింది. ఏది చేసినా సరే ఇమీడియట్గా కమిట్ అయిపోతుంది. ఎందుకు మనం ఆటో కమిట్ మోడ్లో దీన్ని పెట్టాం. ఆటో కమిట్ మోడ్లో పెట్టినప్పుడు మీరు రోల్ బ్యాక్కి యూజ్ చేసే అవకాశం ఉండదు. రోల్ బ్యాక్ అని ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి చూడండి, ఆ డేటా పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎందుకు, ప్రతిసారి మీరు చేసిందంతా పర్మనెంట్ అయిపోతుంది. సో అది ఆటో కమిట్. మరి డిఫాల్ట్ మోడ్కి రావాలంటే సెట్ ఆటో కమిట్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏం చేసినా సరే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. లైక్ హెయిర్ అండర్ స్కోర్ ఆయిల్ అని దీన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఓకే, సేవ్ అంటే మళ్ళీ కనెక్ట్ అయిందా. ఓకే, క్యాన్సిల్ చేసి చూద్దాం. ఆఫ్ చేస్తున్నా, రోల్ బ్యాక్ ఇచ్చాను, మళ్ళీ చూద్దాం. సేవ్ అన్నది కదా, సేవ్ అన్నప్పుడు కమిట్ అయిపోయింది అది. మనం క్లోజ్ చేయబోతున్నాం సేవ్ అని. సరే, ఇప్పుడు మళ్ళీ అండర్ స్కోర్ తీసేస్తానండి, అంటే అప్డేట్ చేశాను అన్నాడు. ఓకే, క్యాన్సిల్ చేద్దాం, కమిట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రోల్ బ్యాక్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు, ఇక్కడ కాదు, కమాండ్స్ యూజ్ చేస్తేనే కరెక్ట్ అయితే తెలుస్తుంది. ఆటో కమిట్ ఆఫ్ పెట్టేసామండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సపోజ్ 100 ఉన్నది, 100 కాస్త మళ్ళీ నేను అప్డేట్ ప్రొడక్ట్ సెట్ ప్రైస్ ఈక్వల్ టు అగైన్ 10 రూపీస్ పెట్టాను, వేర్ పిఐడి ఈక్వల్ టు 103
త్రీ అప్డేట్ చేశాను. అప్డేట్ చేస్తే ఇక్కడ ఏమైంది, మీరు ఇక్కడికి ఇక్కడికి దీన్ని ఓపెన్ చేయకుండా బెటర్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటేనే బెటర్ క్లారిటీ కోసం. సెలెక్ట్ ప్రతిసారి అప్డేట్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది, కింద డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు అప్డేట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, రోల్ బ్యాక్ అంటాను. ఎస్, ఇక్కడికి వెళ్ళి చూడండి, అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు, ఆటో కమిట్ని ఆఫ్ చేసేసాం. ఓకే, ఈ విధంగా మీకు ఈ టీసీఎల్ కమెంట్స్ అనేటివి వర్క్ అవుతాయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఫంక్షన్స్ వన్ బై వన్ కేటగిరీ చూసుకుంటూ వెళ్తాం. బుల్టిన్ ఫంక్షన్స్ అరాకిల్లో ఏవైతే ఉన్నాయో చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్, వాటిని వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం.